తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మీరా జాస్మిన్ కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నెటిజన్లను ఆకర్షించేందుకు గ్లామర్ ఫోటోలతో హల్చల్ చేస్తోంది. 2004లో అమ్మాయి బాగుంది మూవీతో తెలుగులో ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. అమ్మాయికు చూపులు, చిరునవ్వు, నాజుకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరమైంది. ఇక మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఎదురు చూస్తున్నారు. ఇక భద్రం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం గుడుమ శంకర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లకు వెండితెరకు దూరంగా ఉంటోంది. నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.